హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా డిజైన్ చేశాను. అలాగే లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఇలా పాట్ నెక్ని డిజైన్ చేశాను, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. అలాగే హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్ని అయితే డిజైన్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ప్రిన్సెస్ కట్ షేప్ని ఎలా కట్ చేసుకోవాలో ముందు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ కటింగ్ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఇలా డిజైనర్ నెక్ అయితే డిజైన్ చేశాను. ఈ నెక్స్ ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో పైన పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. బొటిక్స్ లో వాడే టిప్స్ తో అలాగే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్ లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ ని స్టిచ్ వేయడం కోసం బ్యాక్ పార్ట్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేశాను. ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది ఫ్రెండ్స్. అందువల్ల డిజైనర్ బ్లౌజ్ కాబట్టి ఫినిషింగ్ నీట్ గా ఉండాలి అంటే మనకి ఎక్కడ ఇంపార్టెంటో ఆ క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి తిప్పి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఫోల్డ్ చేసి హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేసుకుంటే ఇక్కడ చెమ్కీలు ఉన్నాయి కదా, ఈ చెమ్కీలంతా హ్యాండ్ దగ్గర గుచ్చుకుంటాయి అనమాట. అందువల్ల ఇక్కడ లైనింగ్ని బ్యాక్ సైడ్కి తిప్పి స్టిచ్ వేస్తున్నాను. అందుకోసమే కట్ చేసేటప్పుడు క్రింది వైపున ½ ఇంచ్ ఖర్చును మాత్రమే ఇచ్చాను అనమాట. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక హ్యాండ్కి ఎంత ఖర్చు తీసుకున్నారో అదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా అదే ఖర్చు తీసుకోవాలి. లేకపోతే ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ షార్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి కరెక్ట్గా ఖర్చులు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటే లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా టర్న్ చేసుకుని ఈ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన మనకి స్లీవ్స్ పార్ట్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది అనమాట. క్లాత్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంది, అలాగే కొంచెం సాగుతూ ఉందన్నమాట. అందువల్ల ఫ్రీగా మూవ్ చేయాలి, ఎక్కడా లాగకూడదు. కరెక్ట్గా లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నెయిల్తో రబ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్కి స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా ఇలా నీట్గా లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చివరికి ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది వైపున లైనింగ్ క్లాత్ని కానీ ఒరిజినల్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి. అప్పుడే హ్యాండ్స్ పార్ట్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేసాము అని అర్థం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డిజైనర్ నెక్ కాబట్టి నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేయడం కోసం పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 5:30 ఇంచెస్ అనేది నెక్ వెడల్పు ఉందనమాట. నీట్గా కనిపించడం కోసం పెన్తో మార్క్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇలా 5:30 ఇంచెస్ అనేది నెక్ వెడల్పు ఉంది. అలాగే పై వైపున ఖర్చు వదిలేయాలి కదా, టోటల్గా నాకు 7.5 ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉందనమాట. పై వైపున మనం ½ ఇంచ్ ఖర్చుని ఇస్తాం కదా, ఖర్చుతో సహా 7.5 ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉంది. ఇలా పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకున్నాను. పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ మీద 4.5 ఇంచెస్, అలాగే పేపర్ క్యాన్వాస్ పొడవు వచ్చేసి 9 లేదా 10 ఇంచులైనా తీసుకోండి, మీ ఇష్టం అనమాట. ఇక్కడ మనకి నెక్ వెడల్పు వచ్చేసి 5:30 ఇంచెస్, అంటే మనకి ఫోల్డింగ్ మీద తీసుకోవాలి కాబట్టి 3 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువతో మార్క్ చేసుకున్నాను. అలాగే క్రింది వైపున కరెక్ట్గా నేను 7.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఈ రెండు మార్కింగ్స్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా పేపర్ క్యాన్వాస్కి ఖర్చు సైడు అంటే క్రింది వైపున అలాగే మనం డ్రా చేసే నెక్ వైపున రెండు సైడ్లు మనకి ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు ఉండాలన్నమాట. ఇలా ఖర్చు ఉండడం వలన మనకి హెమ్మింగ్ కోసం ఈ పేపర్ క్యాన్వాస్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు క్లాత్ కావాలి కాబట్టి ఇలా మనకి 1 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ డిజైనర్ నెక్ ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ డిజైనర్ నెక్ని ఇలా డ్రా చేస్తున్నాను. ఇటు సైడ్ అంటే సెకండ్ సైడ్ మనకి నెక్ దగ్గర ఒక పావించ్ అనేది బ్రాడ్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు బ్రాడ్ కావాలంటే తీసుకోండి, బ్రాడ్ వద్దు అంటే వదిలేయండి. ఇక్కడ నేను పావించి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను, మీరు హాఫ్ ఇంచ్ అయినా ఇవ్వచ్చు, 1/2 ఇంచ్ అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం. బ్రాడ్ అనేది క్లయింట్ చాయిస్ అనమాట. ఇక్కడ బ్రాడ్ వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ని మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా కొంచెం 1/4 ఇంచుకి మాత్రమే బ్రాడ్ వచ్చేలా డిజైన్ చేశాను. బాగా షోల్డర్ బ్రాడ్గా ఉన్న వాళ్ళకి కొంచెం బ్రాడ్ ఇచ్చినా పర్వాలేదు, కానీ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ బ్రాడ్ అనేది సరిపోతుంది అనమాట. చుట్టూ 1 ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా మార్క్ చేశాను. చూసారా, ఈ విధంగా మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకుని మనకి ఈ పేపర్ క్యాన్వాస్ ని కట్ చేసుకున్నాము. ఈ నెక్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ తో రెడీ అవుతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ లో కూడా నేను పేపర్ క్యాన్వాస్ తో డిజైనర్ నెక్ అయితే డిజైన్ చేద్దాం అనుకున్నాను, అంటే పాట్ నెక్ ని. కానీ ఇక్కడ లైనింగ్ కావాలన్నమాట, అంటే ఈ పేపర్ క్యాన్వాస్ కి లైనింగ్ ని అటాచ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నాకు లైనింగ్ సఫిషియెంట్ గా లేదు, అందువల్ల నేను బ్యాక్ పార్ట్ కి రెడ్ పీస్ తో అయితే స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్ లో డిజైనర్ నెక్ కాబట్టి ఈ నెక్ ని పేపర్ క్యాన్వాస్ తో స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ ఇచ్చామో మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము అంటే ఇలా పేపర్ క్యాన్వాస్ అనేది రెడీ అవుతుంది కదా. ఈ పేపర్ క్యాన్వాస్ కి ఒక సైడ్ స్మూత్ గా ఉంటుంది, ఒక సైడ్ షైనింగ్ గా ఉంటుంది. షైనింగ్ గా ఉన్న సైడ్ మనకి ఐరన్ చేసుకుంటే నీట్ గా క్లాత్ కి స్టిక్ అయిపోతుంది. చూసారా, ఇలా రెడీ చేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పై వైపున పేపర్ క్యాన్వాస్ ని రెడీ చేశాం కదా, ఈ పేపర్ క్యాన్వాస్ ని కరెక్ట్ గా సెంటర్ లోకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి మిడిల్లో సెంటర్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ పేపర్ క్యాన్వాస్ కూడా మిడిల్లో సెంటర్ కి లైన్ డ్రా చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ లో ఈ నెక్ అనేది కరెక్ట్ గా మిడిల్లోకి రెడీ అవుతుంది. అంటే రెండు సైడ్లు కరెక్ట్ గా రావాలి అంటే ఖచ్చితంగా మనం సెంటర్ కి మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఇలా అటు ఇటు కదలకుండా పిన్స్ ని సెట్ చేసుకోవాలి, లేదా మిడిల్లోకైనా ఒక స్టిచ్ వేసుకొని కూడా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే పిన్స్ ని సెట్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్యాన్వాస్ పక్కనే స్టిచ్ రావాలి, క్యాన్వాస్ పైకి స్టిచ్ అనేది రాకూడదు అనమాట. ఇలా క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ అటు ఇటు మూవ్ అవ్వకుండా, నెక్ షేప్ అనేది అటు ఇటు మారకుండా ఇలా కేర్ఫుల్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా పేపర్ క్యాన్వాస్ క్రిందికే స్టిచ్ అనేది రావాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ పిన్స్ని తీసివేసి చుట్టూ 1/4 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని మిగిలిన ఈ క్యాన్వాస్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాంటి డిజైనర్ నెక్స్ ని మనం పేపర్ క్యాన్వాస్ తో స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చుట్టూ 1/4 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఈ మూలల్లో నీట్ గా టక్స్ ఇవ్వాలి. ఇక్కడ టక్స్ ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్ కి కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఏ మాత్రం మీరు దగ్గరికి టక్స్ ఇచ్చారు అంటే రైట్ సైడ్ కి ఒరిజినల్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా మనం వేసిన స్టిచ్ కి కొంచెం గ్యాప్ తో ఇలా టక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని పై వైపున ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు నెక్ షేప్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ తో వస్తుందన్నమాట. చూసారా, ఇలా నీట్ గా కేర్ఫుల్ గా ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్, నెక్ షేప్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ నెక్ ని స్టిచ్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ని కూడా రెడీ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా నేను పేపర్ క్యాన్వాస్ ని స్టిచ్ చేద్దాం అనుకుని కటింగ్ వీడియోలో నేను నెక్స్ అయితే కట్ చేయలేదు, కానీ ఇక్కడ నాకు సఫిషియెంట్ గా లైనింగ్ క్లాత్ లేదు కాబట్టి ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, అంటే ఇక్కడ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేశాను కదా బ్యాక్ పార్ట్ కి, ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పై వైపున ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను కాబట్టి అక్కడక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. ఇంచుమించుగా ఇది రౌండ్ నెక్కే కాబట్టి క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, ఇది మీ ఇష్టం అనమాట. నేనైతే స్ట్రైట్ పీస్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ బ్లౌజ్ ఆల్రెడీ కొంచెం గుచ్చుకుంటూ ఉంది, అంతా చెమ్కీలు కదా. ఇలా బ్లౌజ్ ఉన్నప్పుడు మనం వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉండడం కోసం నేను స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ క్లాత్ని బట్టి మనం ఫినిషింగ్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ స్ట్రైట్ పీస్ని ఇలా స్టిచ్ వేసుకున్నాను కదా 1/4 ఇంచ్ ఖర్చుతో. నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని స్ట్రైట్ పీస్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వేసే స్టిచ్ అనేది రైట్ సైడ్ క్లాత్కి అస్సలు రాకూడదు, అంటే ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ అనేది రాకూడదు అనమాట. ఓన్లీ స్ట్రైట్ పీస్ చివరికి మాత్రమే స్టిచ్ రావాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇటు సైడ్ కాజా బెల్ట్ ని స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ కాజా బెల్ట్ ని స్టిచ్ వేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. మామూలుగా నేను ఒరిజినల్ క్లాత్ మిడిల్లో లైనింగ్ క్లాత్ ని ప్లేస్ చేస్తాను. ఈ క్లాత్ అనేది కొంచెం స్టిఫ్ గా ఉంది కాబట్టి నేను సింగిల్ లేయర్ తీసుకున్నాను అనమాట. ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ ఒక్క లేయర్ మాత్రమే తీసుకున్నాను. ఇలా చివరికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ డబల్ లేయర్ తీసుకుంటే మరి లావుగా అయిపోతుంది అనమాట కాజా బెల్ట్ అనేది, అందువల్ల సింగిల్ లేయర్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున మనం మెడ పీస్ని స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు మనకి 0.25 ఇంచులో 1 పాయింట్ తక్కువ ఉండాలి, అలాగే 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ మనకి టేప్ మెజర్మెంట్స్లో 1/4 ఇంచ్ అంటే 3 గీతలు అనమాట, అలాగే 1/2 ఇంచ్ అంటే 5 గీతలు, 3/4 ఇంచ్ అంటే 7 గీతలు అనమాట, అలాగే 1 ఇంచ్ అంటే 10 గీతలు అనమాట. సిస్టర్ అడిగారు, అందుకోసం అందరికీ అర్థమవుతుంది అలాగే అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం నీట్గా 1/4 ఇంచ్ ఖర్చుతో అలాగే కరెక్ట్గా ఫోల్డింగ్ వచ్చేసి 0.25 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో ఇలా కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున మనం స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేస్తాం కాబట్టి క్రింది వైపున కట్ చేసేయచ్చు అనమాట ఎక్స్ట్రా క్లాత్ని. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను స్ట్రెయిట్ పీస్ 2 ఇంచుల స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ స్ట్రెయిట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా మనం నడుము బెల్ట్ని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనం కటింగ్లో ఎంత ఖర్చును ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారంటే బ్లౌజ్ షార్ట్ అయినా అయిపోతుంది లేదా పొడవైనా అయిపోతుంది. కాబట్టి బిగినర్స్ అయితే ఒక లైన్ని డ్రా చేసుకుని లైన్ పైనే స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని పై వైపున నెయిల్తో రబ్ చేసుకుని ఇలా చివరికి ఒక స్టిచ్ వేయడం వల్ల ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది అనమాట. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ కంటే 0.25 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది తక్కువతో డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే నేను ఒక 0.25 ఇంచ్ అనేది తగ్గించాను అనమాట. అంటే ఇక్కడ 3.25 ఇంచెస్కి డాట్స్ని అయితే మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న విధంగా క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకొని ఒక సైడ్ మనం కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. చూసారా, ఇలా మనకి 2 బ్యాక్ పార్ట్స్ రెడీ అయ్యాక ఇలా ఒకదాని మీదకి ఒకటి ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి, అంటే హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇక్కడ మన బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని స్టిచ్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ నడుము లూస్ 27 ఇంచులు కదా, 27 ఇంచుల్లో 4వ భాగం 6.25 ఇంచెస్కి బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ని వదిలేసి 6.25 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ని తిప్పి స్టిచ్ వేసుకున్నాం కాబట్టి, అంటే పేపర్ క్యాన్వాస్తో రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ సెకండ్ క్లాత్ని కరెక్ట్గా మనం 1/2 ఇంచ్ ఖర్చును ఇచ్చాం కదా, కటింగ్ చేసేటప్పుడు అదే ఖర్చును తీసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ను లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలానే సెకండ్ సైడ్ కూడా కరెక్ట్గా మనం 1/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనకి 2 ఫ్రంట్ పార్ట్స్ని కరెక్ట్గా స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా మనం 1/2 ఇంచ్ ఖర్చును మాత్రమే తీసుకోవాలి, లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్తో ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక క్రింది వైపున ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వస్తే, కొంచెం ఎక్కువగా వచ్చిందనుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కంటే, మీకు ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అయితే మిడిల్లో క్లాత్ ఉంది కదా, యోక్ పార్ట్కి కరెక్ట్గా ఈ సెకండ్ క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట, ఎక్కువ తక్కువలు అనేది రాలేదు. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ 2 క్లోజ్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు మనం కటింగ్లో ½ ఇంచ్ ఖర్చును తీసుకున్నాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ షేప్ని స్టిచ్ వేసాం కదా, అక్కడ ఇలా చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసాము అంటే మనకి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే లాగినట్టు లేకుండా ఫ్రీగా హెమ్మింగ్ వేసుకోవచ్చు. అందువల్ల ఈ ప్లేస్లో ఇలా చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకొని ½ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఎంత ఖర్చునైతే తీసుకుంటామో చివరి వరకు అదే స్టిచ్ని అదే ఖర్చును తీసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే ఈజీగా ఈ స్ట్రెయిట్ పీస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం హెమ్మింగ్ వేసుకోవాలి. స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చూసారా, ఈ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా మీరు కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్ ఆర్ చెస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట. కొంతమంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేస్తే టైట్గా పట్టినట్టు ఉండడం, అలాగే గట్టిగా లాగినట్టు ప్రెస్ అయిపోయినట్టు ఉంటుందన్నమాట. అలా రాకూడదు అంటే మనం పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చంక దగ్గర, అంటే చెస్ట్ బాగా హెవీగా ఉన్న వాళ్ళకి చంక దగ్గర లూజ్ వస్తుందన్నమాట. ఆ లూజ్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు కటింగ్ వీడియో చెక్ చేసుకోండి. నెక్స్ట్ 2 షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ½ ఇంచ్ ఖర్చును ఇచ్చాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత ఖర్చు సైడ్ ఎక్కువ తక్కువలు వచ్చింది అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ మనం షోల్డర్స్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ½ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ని డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఈ స్టిచ్ ఉంది కదా, ఈ వేస్ట్ క్లాత్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఈ వేస్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఈ వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రంట్ సైడ్కి ఈ వేస్ట్ క్లాత్ అనేది రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా మనం షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకుందాం. లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చే హ్యాండ్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఈ లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి రావాలన్నమాట. ఆ విధంగా ఈ షోల్డర్ దగ్గర కుట్టుంది కదా, ఆ స్టిచ్ పైకి ఇక్కడ మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా ప్లేస్ చేసుకుని పాదమించి ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పాదమించి అంటే ½ ఇంచ్లో ఒక్క పాయింట్ తక్కువ అనమాట. ½ ఇంచ్ అంటే 5 గీతలు కదా ఫ్రెండ్స్, ఒక్క గీత తక్కువ అంటే 4 గీతలు. అంటే టేప్లో 4 గీతలు వచ్చే మెజర్మెంట్తో ఈ హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా పాదం ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ అలాగే హ్యాండ్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి మనం టక్స్ పాయింట్ ఇచ్చుంటాం కదా, అలాగే హ్యాండ్స్ పార్ట్ కూడా టక్స్ ఇచ్చాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఈ 2 టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఒక స్టిచ్తో స్టిచ్ వేసుకున్నాం కదా, ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకుంటే హ్యాండ్స్ పార్ట్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఇలా హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేశాక సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారా, ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలన్నమాట, అప్పుడే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా అలాగే టైట్ అనేది రాకుండా నీట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ 6½ ఇంచెస్ కదా, కరెక్ట్గా టక్స్ పాయింట్ వరకు మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఒక స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనకి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర ఈ 2 స్టిచ్చెస్ అంటే క్రింది వైపున అలాగే పై వైపున ఈ 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా రావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసారా ఇలా స్ట్రెయిట్గా రావాలన్నమాట, ఎక్కువ తక్కువలు అనేది రాకూడదు. కటింగ్ చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తామో స్టిచ్ చేసేటప్పుడు కూడా అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ చేస్తేనే ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో 2 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వచ్చింది అంటేనే మనం బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసాము అని అర్థం అన్నమాట. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్, నడుము లూజ్, అలాగే ఆర్మ్ హోల్ లూజ్, హ్యాండ్ లూజ్ ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మనకి ఈ సైడ్ జాయింట్ అనేది స్ట్రెయిట్గా వస్తుంది. చూసారా ఖర్చు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది లేకుండా ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవ్వాలి. ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా ఎంత స్ట్రెయిట్గా వచ్చిందో. బ్లౌజ్ సైడ్ జాయింట్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనం నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి మనం టేప్తో ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. మనకి నడుము లూజ్ 27 ఇంచులు కదా, కరెక్ట్గా 27 ఇంచులకి చూసారా హుక్స్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా వచ్చింది. ఇలా మనకి 27 ఇంచులు నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే మనకి నడుము లూజ్, చెస్ట్ లూజ్, అలాగే హ్యాండ్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయినట్టే అనమాట. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో పైన క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి బ్యూటిఫుల్గా ఇలా లత్కన్స్ని అయితే సింపుల్గా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్లో ఇలా పాట్ నెక్ని డిజైన్ చేశాను. అలాగే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంటే రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడా గుచ్చుకోకుండా అలాగే క్లాత్ అనేది రైట్ సైడ్కి ఎక్కడా టచ్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే స్టిచ్ వేశాను. చూసారా ఈ బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. ఇక్కడ స్ట్రెయిట్ పీస్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే విధంగా రావాలన్నమాట. అప్పుడే మనం హెమ్మింగ్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్కి ఇలా నీట్గా వస్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ and thanks for watching.